నవజ్యోతి పాఠశాల ఇలాంటి పర్మిషన్ లేకుండా ఈరోజు తరగతులు నిర్వహిస్తా ఉంది. మరి కేవలం ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకే స్కూల్ కు ఎంఓ గారు కావచ్చు డిఓ గారు కావచ్చు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఇలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థులందరూ కూడా తరగతులు గురి చేసి ఈరోజు టెన్త్ క్లాస్ వరకు కూడా ఈరోజు తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఇక్కడ మండల కేంద్రంలో కనిపిస్తా ఉంది. మరి దీనిపైన గతంలో ఎన్నో సార్లు కూడా జిల్లా విద్యాశాఖ అధికారులకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మరి నిజంగానే ఈ స్కూల్ కి ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పేసి ఎంఓ గారు కూడా వచ్చి ఈరోజు పాఠశాల చేయడం జరిగింది. మరి ఒకదాని నుంచి మరొక ప్లేస్ లో పాఠశాలను షిఫ్ట్ చేసిరు. మరి ఎలాంటి షిఫ్టింగ్ ఆర్డర్స్ విద్యాశాఖ అధికారుల ఎలాంటిది పట్టించుకోకుండా మళ్ళీ తరగతులు నిర్వహించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరి పేద విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎలాంటి పర్మిషన్ లేదనే విషయం చెప్పకుండా బయటకు రాకుండా ఈరోజు ప్రలోభాలకు గురి చేసి మేము ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి ఈరోజు అత్యధికంగా ఫీజులు తన్నుకుంటూ ఈరోజు విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ ఈరోజు పాఠశాల నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి గత 2 సంవత్సరాల నుంచి కరోనా కారణంగా స్కూళ్లు కళాశాలలు మొత్తం మూతబడి పేద విద్యార్థులందరూ కూడా విద్య అందక ఈరోజు ఇబ్బందులు పడ్డారు. మరి ఎన్నో ఉద్యమాలు పోరాటాల వల్ల ఈరోజు పాఠశాల పునఃప్రారంభం అయిన తర్వాత కూడా ఈరోజు పర్మిషన్ లేని పాఠశాల జిల్లాలో విచ్చలవిడిగా ఉన్నాయి. మరి జిల్లాలో ఉన్నటువంటి ఈరోజు విద్యాశాఖ అధికారులు మరి ఎందుకు దీనిపైన పట్టించుకోవడం లేదు? మరి నవజ్యోతి పాఠశాల పర్మిషన్ లేకుండా ఇంత యథాచ్ఛేదంగా ఇలా తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు అంటే మరి దీని వెనకాల ఎవరున్నారు? మరి ఈరోజు ఏ పార్టీ నాయకులు అండదండలతో ఈరోజు ఈ పాఠశాల ఇంతగా నిర్వహిస్తున్నారనే దానిపైన ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు మనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కావచ్చు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి డిఈఓ గారు ఎంఈఓ గారు గతంలో ఎన్నో సార్లు కూడా వచ్చారు. మరి నిన్నటి నిన్న డిఈఓ గారు కూడా ఈ మండల కేంద్రానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పాఠశాల పైన గతం నుంచి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. మరి పర్మిషన్ లేదు, షిఫ్టింగ్ లేదని చెప్పేసి మరి ఇక్కడికి ఎందుకు రాలేడు? మరి ఎందుకు దీనిపైన విషయాలు వేయలేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఫిట్నెస్ లేనటువంటి బస్సులు కూడా మనకు ఉన్నాయి. మరి జిల్లాలో ఈ రకంగా ఏ అయితే పర్మిషన్ లేని పాఠశాలలో ఉన్నాయో వాటన్నిటిపైన వెంటనే ఎంఈఓ గారు ప్రతి ఒక్క పాఠశాల తిరగాలి, విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి నవజ్యోతి పాఠశాల పైన ప్రత్యేకించి నవజ్యోతి పాఠశాల ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తూ ఉంది. మరి షిఫ్టింగ్ వైజ్ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి పేద విద్యార్థులకు నష్టపోకుండా వాళ్ళకు న్యాయం జరిగేలాగా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి మరి ఆన్లైన్ విద్య వాళ్ళకు అర్థం కావడం లేదు. మరి పర్మిషన్ లేనటువంటి పాఠశాల ఉంది కాబట్టి మరి ఏ విధంగా అయితే విద్యార్థులకు న్యాయం జరుగుతుందో మరి ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ అధికారులు కూడా అందరితో సంప్రదించి ఈరోజు విద్యార్థులకు మాత్రం న్యాయం జరిగేంత వరకు కూడా వీళ్ళందరూ చూడాలి. దానికోసం ఆ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా విద్యార్థులకు సంక్షేమం కోసం వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరం అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
సార్ నేను ఈ స్కూల్ ప్రిన్సిపల్ గాని సార్ ఇక్కడ సెప్టెంబర్ 1st స్కూల్ స్టార్ట్ అయ్యింది సో మొదటి రోజు నుంచి ఒక 10 15 డేస్ దాకా పిల్లలు తక్కువనే ఉంది అందుకే మేము ఇక్కడ స్కూల్ కండక్ట్ చేశాం తర్వాత పిల్లలు ఎక్కువైంది కాబట్టి పేరెంట్స్ మనకి ఇప్పుడు కరోనాది కొంచెం ఇది పాటించుకోవాలి కదా అందుకే పేరెంట్స్ చెప్పేసిన మేడం అక్కడ బిల్డింగ్ రెడీగా ఉంది కదా మీరు 3 క్లాసెస్ అక్కడ షిఫ్ట్ చేసిన చెప్తే మేము అక్కడ షిఫ్ట్ చేసిన ఒక 10 డేస్ నడిపించాం 10 డేస్ వారం రోజులు నడిపించాం వారం రోజులు నడిపిస్తే మళ్ళీ ఎంఆర్సీ ఆఫీస్ నుంచి మనకు మీకు ఇక్కడ షిఫ్టింగ్ పర్మిషన్ లేదు అందుకే మీరు స్కూల్ బంద్ చేయాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తే సార్ మీరు మాకు ఒక 15 డేస్ ఇయ్యండి మేము దాని లోపల అన్ని కండక్ట్ చేసాం ఆల్రెడీ మనకి ఆ బిల్డింగ్ లో రికగ్నిషన్ ఉంది 2029 దాకా హై స్కూల్ కి రికగ్నిషన్ ఉంది ఆ బిల్డింగ్ లో ఒకటి షిఫ్టింగ్ పర్మిషన్ లేదు అది కూడా కొని సమయం టైం పడుతుంది కదా సార్ అందుకే మేము అడిగిన సార్ ఒక మనకి ఒక 10 15 డేస్ ఇవ్వండి మేము అన్య సర్టిఫికెట్ రెడీ చేసి మీ ఆఫీసులే సబ్మిట్ చేస్తాను చెప్తే వాళ్ళు ఊరుకోలేదు వచ్చేసి మొత్తం నోటీస్ చేసి మొత్తం స్కూల్ మొత్తం మూసేసిన మళ్ళీ ఎంఈఓ సార్ నాకు ఏం చెప్పిందంటే ఆయన దాకా మీరు ఇక్కడ నడిపించుకోండి అని చెప్పిన ఆ రోజు మధ్యాహ్నమే ఇక్కడ పంపించేసిన హై స్కూల్ పిల్లలు అక్కడ ఇక్కడ ఆల్టర్నేటివ్ డేస్గా మేము నడిపిస్తుంది మళ్ళీ మొన్న వచ్చి ఇక్కడ హై స్కూల్లో పర్మిషన్ లేదు అందుకే మీరు ఆపేయండి అని చెప్పిన అందుకే హై స్కూల్ 8th 9th 10th క్లాస్ బంద్ చేసి 7th దాకా ఇక్కడ నడిపిస్తుంది మళ్ళీ మార్నింగ్ ఎంఈఓ సార్కి ఫోన్ చేస్తే మేము మళ్ళీ ఆన్లైన్ క్లాస్ మొదలుపెట్టింది నిన్న రోజు అంటే ఎంఈఓ సార్ వచ్చి మీకు ఎవరి పర్మిషన్ ఇచ్చినా ఇక్కడ ఆన్లైన్ క్లాస్ కూడా నడిపించరాదు మీరు 8th 9th 10th పిల్లలకి టీసీ చేసి పంపించేయండి అని చెప్పిన అట్లే జరిగింది తర్వాత ఇప్పుడు మేము పీస్ఫుల్గా సమాధానపరంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుంటే అందరూ వచ్చి బాగా లొల్లి అయింది సార్ ఎందుకు అది ఏదో ఎందుకంటే నాకు కరెక్ట్ తెలియదు కదా మేము సమాధానపరంగా పీస్ఫుల్గా ఇక్కడ పేరెంట్స్ తోని మేము బయట లొల్లింది కదా దాని కారణం ఏంటి మేడం బయట గొడవ అయింది కదా దాని కారణం ఏంటి ముందు గొడవ అయింది కదా దాని కారణం ఏంటిది మీకు తెలియదా కారణం ఏంటంటే వాళ్ళు బిల్డింగ్ లో ఇష్యూ చెప్పేసి వాళ్ళు బాగా గొడవ చేసి పోలీస్ ఇన్ఫర్మేషన్ మీరే ఇచ్చారా మేడం రమ్మని అల్లరి అవుతుందని పోలీస్ ఇన్ఫర్మేషన్ మేమే ఇచ్చిన మళ్ళీ మనకి చిన్నపిల్లలు ఉంది కదా 3 ఇయర్స్ నుంచి ఇక్కడ పిల్లలు ఉన్నారు పిల్లలు బాగా ఏడుస్తున్నారు ఈ సౌండ్ వినబడుతుంది హై స్కూల్ ఒకటి కాదు కదా 3 ఇయర్స్ నుంచి నర్సరీ స్కూల్ ఇక్కడ నడిపిస్తున్నా గొడవ ఏం జరుగుతుంది కరోనా నిబంధనలకు లోబడి నడిపిస్తురా లేకపోతే ఇట్లా క్లాస్ ఎట్లా మెయింటైన్ చేస్తారు మీరు అది పాటిస్తున్నారు మేడం ఒక స్కూల్ ను ఆర్గనైజ్ చేస్తున్నారు స్కూల్ ను రన్ చేస్తున్నారు మినిమం ముందుగాల షిఫ్టింగ్ పర్మిషన్ తీసుకోవాలని తెలియదు మీకు సార్ అది పిల్లల భవిష్యత్తు ఏమైతుంది ప్రాసెస్ నడుస్తుంది కదా సార్ ప్రాసెస్ లెక్చర్ పాత బిల్డింగ్ లో క్లాసెస్ నడపాలి కదా పాత బిల్డింగ్ లో ఇక్కడ పిల్లలు పట్టలేదు సార్ ఈ సైడ్ పోయింది అక్కడ అప్పుడు మీకు పని ఏం లేదు ఫ్రీగా ఆఫీస్ నెంబర్ తిరిగి రిన్యువల్ ఫైల్ చేసుకోవచ్చు కదా పంపించారు మేమైతే చేయలేదు సార్ మళ్ళీ డిఓ గారికి ఫోన్ చేస్తే మేడం మీరు ఆన్లైన్ క్లాస్ నడిపియండి హై స్కూల్కి చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేసిన సార్కి ఎంఈఓ గారికి ఎవరు చెప్పినా అని చెప్పి మాట్లాడితే ఓకే రేపటి నుంచి మీరు 8th 9th 10th ఆన్లైన్ క్లాస్ నడిపియండి అని చెప్పిన 7th దాకా ఇక్కడ పర్మిషన్ ఉంది కాబట్టి మేము 7th దాకా నడిపిస్తుంది పర్మిషన్ తీసుకోకుండా మీరు తప్పు చేసి యాజమాన్యం తప్పు చేసి అడగడానికి వచ్చిన ప్రజా సంఘాల వారిపైకి పోలీసులకు కంప్లైంట్ చేయడం ఇంతవరకు ఏం లేదు సార్ అట్లా మేము అట్లా ఏం చేయలేదు లేదు సార్ ఇప్పుడు అదే జరిగింది కదా పర్మిషన్ గురించే కదా మేడం 15 రోజుల నుంచి ప్రజా సంఘాలకు అదే విషయం చెప్తే అయిపోతాయి కదా మేడం వాళ్ళని కలర్ చేస్తారు సమాధానం చెప్తే అంటే సమాధానం చెప్పినా గానీ ఎవరు మీరు మాట్లాడడానికి కొంచెం మనకి వినట్లేదు సమాధానం చెప్తే వినట్లేదు.